పార్టీ ప్రొడ్యూసర్ వాళ్ళకి పోయి లోగోలు తీసుకొస్తా. మన లోగోలు మీకు అమృత గారు అక్కడనే రాజభవన్ సార్. ఈరోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన 56 మంది నారాయణ గేట్ టౌన్లో మ్యాగ్మాన్స్ నిర్వహించడం జరిగింది. ఏమైనా కమ్యూనిస్ట్ జరిగినప్పుడు మనం తొందరగా రెస్పాండ్ కావడానికి ఏజెంట్ అప్లై చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కొన్ని మ్యాగ్మాన్స్ నిర్వహించారు. ఆ టీం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనగా కమ్యూనల్ రైట్ ఇటువంటివన్నీ కంట్రోల్ చేసేవి మా ఫోర్స్ ఉంటుందన్నమాట. మావి టోటల్ 15 బెటాలియన్స్, మన దేశం మొత్తం మీద 15 బెటాలియన్స్ ఉన్నాయి. మాది ఫస్ట్ బెటాలియన్, 99 బెటాలియన్స్ సికింద్రాబాద్లో ఉంటుంది. సికింద్రాబాద్లో దీనిలో 4 కంపెనీస్ ఉంటాయి. మేము ఖాళీ టైంలో మేము ఏరియా ఫెమిలరైజేషన్ చేస్తుంటాం. అందులో భాగంగా 1 వీక్ ఏరియా ఫెమిలరైజేషన్ గురించి మేము సంగారెడ్డి డిస్టిక్ రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నారాయణ ఖేడ్లో ఫ్లాగ్ మార్చ్ చేసాం. ఈ ఏరియా గురించి మన ఇన్స్పెక్టర్ సార్ని, ఎస్ఐ గారిని కనుక్కొని ఈ ఏరియాలో ఇంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నాం. ఈ విధంగా మేము డేటా తయారు చేసుకుని ఇన్ ఫ్యూచర్లో ఏమైనా గొడవలు కానీ ఎటువంటి కమ్యూనల్ రైట్స్ కానీ జరిగినప్పుడు మేము తొందరగా వాటిపై యాక్ట్ చేసేందుకు మాకు అవకాశం ఉండేటట్టు మేము తయారు చేసుకుంటాం. అందులో విధంగా ఇది మేము ఇంకా ఫెమిలరైజేషన్ ఎక్స్టెండ్ చేసాం. 1 వీక్ ఫెమిలరైజేషన్ ప్రోగ్రాంలో సంగారెడ్డి వచ్చాం. మా బేస్ క్యాంప్ సికింద్రాబాద్ హకీంపేటలో ఉంటుంది. ఎనీ టైం ఎప్పుడైనా గొడవ జరిగినట్టయితే విత్ఇన్ హాఫ్ అన్ అవర్ మేము క్యాంప్ నుంచి బయలుదేరి అక్కడ ఆ ప్లేస్కి ఎక్కడైతే గొడవ జరుగుతాయో ఆ ప్లేస్కి చేరుకునేటట్టు మేము ప్లానింగ్స్లో